హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ పొదగేయటానికి ఉపయోగించే గుడ్లు జీవంతో ఉన్నాయా లేదా నిర్జీవం అయిపోయాయా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవటమే ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఎన్ని గుడ్లు ఉంటాయో అన్ని గుడ్లు జాగ్రత్త చేసి ఏ పెట్ అయితే బాగా పిల్లలు చేస్తుందో దానికోసం ఉంచి దానికి పొదగేయటం జరుగుతుంది. ఈ లోపు కొద్దిగా ఆలస్యం అయిందనుకోండి, కొద్దిగా లేట్ అయితే రోజులు గడిచే కొద్దీ గుడ్లు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అంటే జీవాన్ని కోల్పోవటం జరుగుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఎన్ని గుడ్లు జీవంగా ఉన్నాయో, ఎన్ని గుడ్లు జీవాన్ని కోల్పోయాయో అంటే నిర్జీవంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో ఉన్న నీళ్ళలో ఈ గుడ్లు వేసినట్లయితే జీవంతో ఉన్న గుడ్లేమో అడుక్కి వెళ్ళిపోతాయి, జీవము లేని గుడ్లేమో నీళ్ళ పైకి వచ్చేస్తాయి, తేలుతూ ఉంటాయన్నమాట. ఏ గుడ్లైతే తేలాయో అవి జీవము లేని గుడ్లు. ఒకవేళ అడుక్కి వెళ్ళకుండా పైకి తేలకుండా అలా మధ్యలో ఉన్నాయనుకోండి, అవి జీవాన్ని కోల్పోతూ ఉన్నట్లు. వాస్తవం చెప్పాలంటే ఆ గుడ్లు కూడా మనకు ఉపయోగపడవు, పూర్తిగా అడుక్కెళ్ళిన గుడ్లే ఉపయోగపడతాయి. నీళ్ళల్లో తేలిన గుడ్లు ఉపయోగపడవు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న గుడ్లు కూడా ఉపయోగపడవు. ఫ్రెండ్స్, నేనైతే మరి ట్రై చేశాను, నాకు అడుక్కి వెళ్ళాయి కొన్ని గుడ్లు, కొన్ని గుడ్లేమో పైన ఉన్నవి, మధ్యలో అయితే లేవు. మరి ఫ్రెండ్స్, ఈ రకంగా మనం చేసినట్లయితే ముందుగానే ఎన్ని గుడ్లు మంచివి ఉన్నావో అవి మాత్రమే మనం పొదగేటానికి ఉపయోగించుకోవచ్చు. అన్నీ వేసేసామనుకోండి, ఇక్కడ మనకి ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ప్లేస్ వేస్ట్ అవుతుంది. నిర్జీవమైన గుడ్లు ప్లేస్లో మనం జీవం కలిగిన వేరే గుడ్లు వేయటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇలా ఒకసారి మనం టెస్టింగ్ చేసుకున్నట్లయితే జీవము కలిగిన గుడ్లు మాత్రమే పొదగేయటానికి అవకాశం ఉంటుంది. ఇలా మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాలుగా అయితే టెస్టింగ్లు చేసుకోవచ్చు, చాలా పద్ధతులు ఉన్నవి, వాటిలో ఇదొకటి. అయితే హ్యాచరీస్లో మాత్రము గుడ్లు ఎలా టెస్ట్ చేస్తారంటే ఒక మెషిన్ ఉంటుందన్నమాట. ఆ మెషిన్లో గుడ్లు ఎక్కువ గుడ్లు అన్నమాట, అంటే హండ్రెడ్స్లో ఉంటాయి, వందల్లో ఉంటాయి అన్నమాట. ఆ గుడ్లు కింద లైట్ అనేది వెలిగిస్తారు, వెలుగుతుంది. అలా వెలిగినప్పుడు వారి లెక్క ప్రకారము, వారి అంచనా ప్రకారము జీవం ఉన్న గుడ్లు మాత్రమే తీసి సపరేట్ చేసి వాటిని మాత్రం హ్యాచింగ్ ఇస్తారన్నమాట. వాటి నుండి చిన్నపిల్లలు రావడం జరుగుతుంది. మిగతా గుడ్లు తీసేసి బయటికి అమ్ముతారు, అవి మనకి షాపులోకి అమ్మకానికి వస్తాయి. ఇంకొక పద్ధతి కూడా ఉంది ఫ్రెండ్స్, గుడ్లని టెస్ట్ చేయడానికి మీటర్ ఉంటుందన్నమాట. ఆ మీటర్ తీసుకెళ్ళి గుడ్డు దగ్గర పెట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు గుడ్లో జీవం ఉందో జీవం లేదో, ఆ గుడ్డు పొదగేయటానికి ఉపయోగపడుతుందో లేదోనని నిర్ధారించడం జరుగుతుంది ఆ మీటర్ ఉపయోగించి. కొన్ని సందర్భాల్లో మన దొడ్లో జాతి పెట్టలు గుడ్లు పెడతాయి కానీ అవి పొదగవు. అలాంటప్పుడు మనం ఆ గుడ్డుల్ని వేరే పెట్టకేసి పొదగాల్సి ఉంటుంది, అలాంటప్పుడు ఆలస్యం అవుతుంది. రెండోది ఏంటంటే, లేదా మన దగ్గర పెట్టలేదు కాబట్టి హ్యాచింగ్ మిషన్కి ఇద్దాము అనుకుంటాము, అలాంటప్పుడు ఆలస్యం అయిన సందర్భంలో ఆ గుడ్లు పొదగేయటానికి ఉపయోగపడతాయా లేదా వాటిలో జీవం ఉందా లేదా అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. లేదు ఇంకా ఇంతకన్నా మంచి పద్ధతులు మాకు తెలుసు అంటే అదైనా సరే ఉపయోగించి నిర్ధారించుకోవచ్చు. ఏదైనా సరే మనకి గుడ్డుల్లో జీవం ఉందా లేదా అనేది నిర్ధారించుకోవటమే ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.